ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యాన్ని రైతులు ఒక అడ్వాంటేజ్ గా తీసుకుని తమ సమస్యల పరిష్కారానికి ఒక మార్గంగా ఎంచుకున్నారు. ముఖ్యంగా 178 మంది రైతులు ఒక్కసారిగా నామినేషన్ వేసి ఎన్నికల ప్రక్రియ ద్వారా దేశం దృష్టిని ఆకర్షించారు. రైతు నాయకులు కొంతమంది మనతో పడినారు. ముందుగా ఈ రైతు ఐక్యవేదికకు సంబంధించిన నాయకుడు తిరుపతి రెడ్డి మనతో పడినారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మీరు, దీని ద్వారా మీకు ఇప్పటివరకు మీకు ఎట్లాంటి గుర్తింపు వచ్చింది, ఇంకా ఏం రావాలని కోరుకుంటున్నారు? మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చక్కెర ఫ్యాక్టరీ వందలలో తెలిపిస్తా అన్నారు, చక్కెర ఫ్యాక్టరీ తెలిపించలేదు. పసుపుకు మద్దతు ధర ఇంతకుముందు గత పాలకులు అన్నారు, వీళ్ళు అన్నారు పసుపుకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. 20 జనాలు పోయిన సంవత్సరం 23 వేలకు ఉన్నారు. అసలు దేని కూడా ఏ రకం కూడా ఇప్పుడు మేము ఎన్ని ఉద్యమాలు చేసినాం. 25 ఫిబ్రవరి నాడు ఇక్కడనే జైత్యాల జిల్లా లెవెల్లో పెద్ద ఒక 4-5 వేల మందిని కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. అక్కడ శాంతియుతంగా ధర్నా చేసినాం. దానికి కనీసం ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా ఎవ్వరూ దానికి స్పందించకపోగా మా మీద అక్రమ కేసులు పెట్టిపించారు రైతుల మీద. లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ లోక్సభ ఎన్నికలలో ఏం చేద్దామని కనీసం మేము ఏమనుకున్నాం, ఒక 1000 నామినేషన్లు వేద్దాం అనుకున్నాం. 1000 నామినేషన్లు వేద్దాం అనుకుంటే మాకు అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సహకరించలే. రైతులే కాదు మీరు పార్టీ కార్యకర్తలు అనే ఒక ఆరోపణ కూడా మీ మీద వస్తుంది, ఎట్లా సమర్థించుకుంటాం? మేము అసలు ఏ పార్టీకి ప్రతినిధ్యం వహిస్తలేము, ఏ పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళం కాదు. మేము ఇంతమంది వేసినాం కాబట్టి ప్రపంచమంతటి తెలిసిపోయింది, దేశంలో మొత్తం చర్చ జరుగుతుంది ఇంతమంది ఎందుకు నామినేషన్ చేసిందని. మేము కడుపు గాలి చేసినాం తప్ప వేరే కాదు. ఇంకా మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం, రస్తా రోకాలు చేసినాం, ఎన్నో రిప్రజెంటేట్ చేసినాం. ప్రతి ఆఫీసర్కు ప్రతి రాజకీయ నాయకునికి ఏ రకం కలిసినా ఆ రకం కలిసినాం, కానీ ఎక్కడ కూడా స్పందించలేదు వారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ షో వాళ్ళు చేసుకుంటారు తప్ప రైతులను పట్టించుకున్న పాపాన అవ్వలేదు. తర్వాత మీరు ఈవీఎంల వద్దు బ్యాలెట్ ద్వారానే పెట్టాలి, ఇంకోటి మాకు ఇప్పటివరకు కూడా గుర్తులు సరిగా ఇవ్వలేదు అనేది ఒక ఆరోపణ చేస్తూ కోర్టు కూడా వెళ్ళారు. ఆ ఇష్యూ ఎక్కడ వరకు పరిష్కారమే? ఇట్లా మాకు బంధించారు బాలు, పెట్రోల్ ఒకటి, పెట్రోల్ బంకు, ఈ బంకు, డీజిల్ బంకు, ఈ రెండు సేమే. అసలు అభ్యర్థి ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు? అంటే వాళ్ళకు అనుకూలంగా ఏదైనా వేసుకున్నారు, కానీ మాకు మాత్రం అనుకూలంగా లేదు. బ్యాలెట్ టైంలో అయితే ఖచ్చితంగా మంచిగా ఉంటుంటే సింబల్ ఏర్పడుతుంది, చూసుకోవచ్చు అనుకుంటే వీళ్ళు మా దాన్ని అడ్జేసారు. మా దీన్ని కోర్టుకైనా కూడా మాకు ఇప్పటికీ ఎలాంటి అది రాలేదు. ప్రధానమంత్రి దగ్గర కూర్చొని మా నాయన ఏ సంగతి, నువ్వు ప్రధానమంత్రి, నేను ఎంపీ, మరి నిన్ను గుంజకపోతే మా రైతుల దగ్గరికి రా అని ఒక పశు కళ్ళం కడక నచ్చి చూసిందా? గుడికైతే 600 మంది పోలీస్ సిబ్బంది అని వస్తే తప్ప ఒక రైతుని మందలేదు. ఒక రైతు పసుపు ఏం పండిస్తుండు, మరి వాళ్ళ పసుపు మరి గోసేందని చూసిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఇప్పుడు ఈ వచ్చే ఎన్నికలలో ఏదైనా పార్టీ పరిష్కరిస్తామన్న నమ్మకం మీకుందా? ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇప్పుడు అరవింద్ ఏమంటుంటే, నేను బాధ్యతగా నాకు ఓటేయండి, ఓటేస్తే నేను గెలిచిన కారులకి నేను ఖచ్చితంగా ఏది పసుపు బోర్డు ఏర్పాటు చేపిస్తాను చెప్పి చెప్తుండు. కానీ ఆయన మళ్ళీ ఒక ఇంకో మాట ఏమంటుందంటే, మీ నేను ఒకవేళ గిట్ట పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే కూడా రాజీనామా చేసి మీ రైతు వెంబడే ఉంటా అని చెప్పి చెప్తుండు. ఆయన చెప్తున్న మాటలు మీరు నమ్ముతున్నారా? అదే నిన్న కేసీఆర్ కూడా అక్కడ సభలో చెప్పాడు. నిన్న ఏమనంటే ఇన్ని 5 ఏళ్ల నుంచి ఏం చేశారు, ఇప్పుడు ఎన్నికలు రాగానే హామీ ఇస్తున్నారు, మేము 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నా కూడా మీ ప్రభుత్వం ఏముంది అక్కడ పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఎట్లా నమ్మాలని అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అంటే మేము కూడా నమ్మడం లేదు. ఇప్పుడు ఇటు కేసీఆర్ నమ్మడం లేదు, అటు బీజేపీ వాళ్ళని కూడా నమ్మడం లేదు. మాకు కూడా ఏంటంటే, మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరిగేదాకా మీ ఏ పార్టీలో నమ్మేటట్టు పరిస్థితి లేదు. మీరు చెప్పండి, మీరు ఏ ఊరు, ఏ గుర్తు మీద ఇప్పుడు పోటీ చేస్తున్నారు? నా సింబల్ వచ్చేసి ఫుట్బాల్ ప్లేయర్, జస్ట్ ఓన్లీ ఆటగాడు, ఫుట్బాల్ ఆటగాడు అని చెప్పి ఇచ్చారు తప్ప దానికి సంబంధించిన ఫిగర్ ఇవ్వలేదు. కానీ అందు దానికోసం ఇవ్వలేదు కాబట్టి మేము వాయిదా వేయమని చెప్పి మేము హైకోర్టును కోరడం జరిగింది. చెరుకు ఫ్యాక్టరీకి సంబంధించి ఒక సమస్య తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో ఒక ప్రకటన చేసింది, రైతులు కనుక నడుపుకుంటే చెరుకు ఫ్యాక్టరీని మేము సిద్ధం చేసి ఇస్తామని చెప్పి చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఇన్ని ఉండి కూడా వాళ్ళే నడిపేయలేదు, రైతులు ఎలా నడిపిస్తారు? దానికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి? మాకు పంట పండించడమే తెలుసు, మేము ఇదే బిజినెస్ చేయాలనుకుంటే రేపు పొద్దున్న రైతు వ్యవసాయం బంద్ చేసి మేము పట్టని బిజినెస్ చేసుకోవచ్చు, కాకపోతే మాతోటి కాదు అది. రేపు ఆర్మూర్లో మీ ఐక్యవేదిక సభ జరగబోతుంది, ఈ సభలో ఏం డిమాండ్ చేయబోతున్నారు రేపటి సభ ద్వారా? ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, పసుపుకు మద్దతు ధర, చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి. కాకపోతే రైతులందరం ఒకటే. మీరు ఓటర్లను కూడా అడిగేది ఏంటంటే, ఈ 178 మందిల ఏ రైతుకైనా వేయండి, కానీ ప్రధాన రాజకీయ పార్టీలకు ఎవరికి వేయకండి. మా అభ్యర్థన, మా రైతులుగా మా అభ్యర్థన, మాకు తోడు నీళ్ళగా అండగా నిలబడండి. రేపు అదే పిలుపుని చేయబోతున్నాం. డిపాజిట్ రాకపోతే 25 వేలు అటే పోతాయి. ఇవన్నీ చూసుకునే పోటీ చేశారా, లేకుంటే మీరు ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చింది? మేము అన్ని గమనించే పోటీ చేసినాం. పైసలు ఎక్కడి నుంచి అంటే, రైతు అనేది మేము ఎకరం మీద ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాను, సరే నా సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి దీనికోసం ఇంకో 50 వేలు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యాను నేను. ఇది మనకు నిజామాబాద్ లోక్సభ పరిధిలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంబంధించి, అంటే ఓటును ఆయుధంగా చేసుకుని ఉద్యమిస్తున్న తీరుకు అద్దం పడుతున్న దృశ్యాలు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ నుంచి.